రాయలసీమలో నీటి ఎద్దడి ముంచుకొస్తోంది. కానీ జగన్ సర్కారు మాత్రం పట్టించుకోవడలేదు. జల హక్కులను కాపాడటంలో పూర్తిగా ఫెయిలైంది. వైసీపీ సర్కార్ నిర్లక్ష్యం రాష్ట్రంలోని ప్రధాన డామ్లకు శాపంగా మారింది. నీటి నిల్వలను పరిరక్షించాల్సిన వైసీపీ ప్రభుత్వం తన బాధ్యత నుంచి తప్పుకోవడంతో తెలంగాణ ఇష్టానుసారం వ్యవహరించింది. దీంతో వేసవి ముదరకముందే రాష్ట్రమంతటా నీటి ఎద్దడి ముసురుకుంటోంది. శ్రీశైలం, నాగార్జునసాగర్ సహా రాష్ట్రంలోని ప్రధాన జలాశయాలు, ఆనకట్టల్లో నీటి నిల్వలు కనిష్ట స్థాయి కంటే దిగువకు చేరుకున్నాయి. ఈ ఏడాది వేసవి తీవ్రత అత్యధికంగా ఉంటుందని హెచ్చరిస్తున్నారు వాతావరణ నిపుణులు. ఏప్రిల్ మే నెలల్లో దాహం కేకలు తీవ్ర స్థాయిలో ఉంటాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జంట జలాశయాలు, శ్రీశైలం, నాగార్జునసాగర్లలో నీటి నిల్వలు కనిష్ట స్థాయి కంటే దిగువకు చేరుకోవడం ప్రమాద ఘంటికలు మోగిస్తోంది. భారీ జలాశయాల్లో గరిష్ట నీటి నిల్వ 865.64 టీఎంసీలు. గతేడాది ఈ జలాశయాల్లో 421.34 టీఎంసీల నీటి నిల్వలుంటే ప్రస్తుతం కేవలం 228 టీఎంసీల నిల్వలు మాత్రమే ఉన్నాయి. భారీ ఆనకట్టల్లో గరిష్ట నీటి మట్టం 865.64 టీఎంసీలు. ఆ స్థాయికి చేరుకోవాలంటే ఇంకా 636.87 టీఎంసీల నీటి నిల్వలు అవసరం. మధ్యతరహా నీటి ప్రాజెక్టుల్లోనూ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది వైసీపీ సర్కార్. గరిష్టంగా 115.09 టీఎంసీల జలాలు నిల్వ ఉండాలి. కానీ ప్రస్తుతం కేవలం 37.65 టీఎంసీల నీటి నిల్వలు మాత్రమే ఉన్నాయి. నదీ పరివాహక ప్రాంతాలను పరిశీలిస్తే పెన్నా నదీ పరివాహక ప్రాంతంలో 239.59 టీఎంసీలకు గాను అత్యల్పంగా 142.22 టీఎంసీల నీటి నిల్వలే ఉన్నాయి. గోదావరి నదీ పరివాహక ప్రాంతంలో 5.9 టీఎంసీల నిల్వకు గాను 3.83 టీఎంసీల మేర జలాలున్నాయి. అటు శ్రీశైలం, తుంగభద్ర జలాశయాలు సైతం పూర్తిగా అడుగంటిపోతున్నాయి. శ్రీశైలం అత్యంత దయనీయ స్థితికి చేరుకుంది. కర్నూలు, అనంతపురం జిల్లాలకు నీటి ఆధారమైన తుంగభద్ర డ్యాం పూర్తిగా అడుగంటింది. కర్నూలు నగర ప్రజల దాహం తీర్చే సుంకేసులా ప్రాజెక్టు ఎండిపోయింది. ఇక కృష్ణానది పరివాహక ప్రాంతంలో 589.67 టీఎంసీల గరిష్ట నీటి నిల్వలకు గాను కేవలం 183.23 టీఎంసీల నీటి నిల్వలు మాత్రమే ఉన్నాయి. ఇతర నదీ పరివాహక ప్రాంతాల్లో 148.33 టీఎంసీలకు గాను 33.98 టీఎంసీలు నిల్వ ఉంది. మొత్తంగా నదీ పరివాహక ప్రాంతాల్లో 983.49 టీఎంసీలకు గాను 266.61 టీఎంసీలు మాత్రమే నీటి నిల్వ ఉంది. అటు నాగార్జునసాగర్ గరిష్ట నీటి మట్టం 312.05 టీఎంసీలకు గాను 137.76 టీఎంసీల నీటి నిల్వలు మాత్రమే ఉన్నాయి. నాగార్జునసాగర్ గరిష్ట స్థాయికి చేరుకోవాలంటే మరో 174.29 టీఎంసీల జలాలు అవసరం. పులిచింతల రిజర్వాయర్ పరిస్థితి ఇదే తీరుగా ఉంది. గరిష్ట స్థాయి నీటి నిల్వ 45.77 టీఎంసీలకు గాను 4.67 టీఎంసీలు నిల్వ ఉన్నాయి. ప్రకాశం బ్యారేజ్లో గరిష్ట నిల్వ 3.07 టీఎంసీలకు గాను 1.68 టీఎంసీల నీటి నిల్వలు ఉన్నాయి.